హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వా కిచెన్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై తక్కువ ఆయిల్తో సింపుల్ అండ్ టేస్టీగా పొటాటో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు పొటాటోస్ని తీసుకొని ఇలా రెండు మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ప్యాన్లోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పొటాటోస్ని బాగా కుక్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా పొటాటోస్ బాగా కుక్ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చీలు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పును యాడ్ చేయాలి అలాగే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపుని టేస్ట్కి సరిపడా ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు కారంని పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ ఆయిల్తో పొటాటో ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఓసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే వాకిచ్చని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్